GHMC ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళే నోటిఫికేషన్ వస్తే రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. 10:30కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రెస్ మీట్లో ఈ వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈలోపే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే జిహెచ్ఎంసీలో రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఓ పక్క ఎస్సీసీ షెడ్యూల్ ప్రకటించడానికి సిద్ధమవటం, ఇటు హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఇవాళ్టి పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి చెప్పండి. శుభాను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత కొన్ని రోజులుగా షెడ్యూల్ విడుదల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కొరకు వెయిట్ చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్న దానిపైన అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత పరిస్థితులు ఒకసారిగా మార్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విపక్షాలన్నీ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించిన పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఇక ఓటర్ల జాబితా విడుదల చేయడంతో పాటు చివరి ఓటర్ల జాబితా విడుదల చేయడం తర్వాత పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన గుర్తింపు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించి 18వ తారీఖున తుది పోలింగ్ బూత్లను కూడా గుర్తించి లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక నిన్న హైకోర్టులో కూడా దీనిపైన కేసులు నమోదైనప్పటికీ హైకోర్టు ఒక కేసును కొట్టివేసింది, మరో కేసును ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది. అయితే ఇది హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కోర్టు ఎన్నికల విషయంలో కలగ చేసుకున్న నమ్మకంతో ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జరిగిన నేపథ్యంలో ఆ పద్ధతిలోనే గ్రేటర్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు అవరోధాలు రాబోవంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 10:30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ బూత్ల గుర్తింపు కానీ సిబ్బంది నియామకం రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ నియామకం ఇప్పటికే పూర్తయింది. ఇక రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ వద్దగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ఇప్పటికే 3 కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశమయ్యారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ. క్షేత్రస్థాయిలో కూడా పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి, ఎలాంటి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఇక రాజకీయ పక్షాలు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఓటర్ల జాబితా తారుమారు చేశారు. డివిజన్లు మార్పు ద్వారా ప్రజలు గందరగోళంలో ఉంటారు కాబట్టి పాత డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఓటర్ లిస్టు పాత దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా వారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే వీటన్నింటిని దృష్టి పెట్టుకున్న తర్వాత వాటన్నింటి రెక్టిఫికేషన్ చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రిజర్వేషన్లు ఏ మార్పు ఉండదు, రిజర్వేషన్లు ఏదో విధంగా ఎప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయని చెప్తారు. తర్వాత మున్సిపాలిటీలో 3 పిల్లలు ఉన్న వారికి కూడా ఎలక్షన్ లో పోటీ చేసిన అవకాశం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఆ పద్ధతి పార్టీ ఎందుకు పాటించలేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. దీన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైనే ఇక పూర్తి ఫైనల్ గా రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఈ రోజు షెడ్యూల్ విడుదల చేస్తే అంటే 5th లోపే ఎన్నికలు పూర్తి చేసి మరో ఉప ఎన్నికలకు ఒకవేళ ఏమైనా వాయిదా పడితే వాటికి సంబంధించిన ఎన్నికలు కూడా నేను 1 రోజు 2 రోజుల గ్యాప్ లో మరి నిర్వహిస్తారు కాబట్టి ఆ ఎన్నికలు పూర్తి చేసి 5 లోపే ఈ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి. రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, కాంగ్రెస్ అభ్యంతరాలేంటి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒంటరి పొగడులతో పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ప్రత్యేకించి బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఇది సరైన విధానం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి వాదిస్తోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి, దీనివల్ల ఇలా జరగకపోవడం వల్ల దాదాపుగా ఈ గ్రేటర్ పరిధిలో జరిగే ఎన్నికల్లో దాదాపు 20-25 సీట్లు బీసీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చేస్తుంది, అదే డిమాండ్ వినిపిస్తూ వచ్చేది. నిన్న కోర్టు కూడా పార్టీ ఏఐసీసీకి సంబంధించిన అధికార ప్రతినిధి రాసవ శ్రవణ్ కోర్టు కూడా
వెళ్లారు. అయితే కోర్టు కాంగ్రెస్ పార్టీ వాదనని తోసిపుచ్చింది. ఇప్పుడు ఆఖరి క్షణంలో ఎన్నికలు వాయిదా వేసేటువంటి వేయాలనేటువంటి అంశాన్ని రాజకీయ కుట్రగా కొంత కనబడుతుంది కాబట్టి దీన్ని సమర్థించలేమనేటువంటి అంశాన్ని చెప్తూ పిటిషన్ ను తోసిపుచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి డీలిమిటేషన్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. డీలిమిటేషన్ చేయకపోవడం వల్ల కూడా కొంత గందరగోళంగా ఉంది కాబట్టి డీలిమిటేషన్ జరగాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. దీంతో పాటు హైదరాబాద్ లో మొన్న మొన్నటి వరకు వచ్చినటువంటి వర్షాలు వరదలు వచ్చినాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిపేందుకు సరైనటువంటి వాతావరణం లేదు కాబట్టి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సబబనేటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు అనేటువంటి అంశం. ఏది అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలకు ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమైంది. ఇప్పటికీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఒక కార్యాచరణ తీసుకొని క్షేత్రస్థాయిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 2-3 దఫాలుగా గాంధీ భవన్ లో దీనికి సంబంధించినటువంటి రివ్యూలు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా నిర్వహించారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. మేనిఫెస్టోను కూడా ప్రజలకు అంటే జనాకర్షణగా మేనిఫెస్టో ఉండే విధంగా మేనిఫెస్టో రూపకల్పన కూడా జరుగుతుంది మరి ysrcp నేతృత్వంలో. ఇప్పటికే అభ్యర్థుల నుంచి నామినేషన్లు దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు. అన్ని డివిజన్ల వారీగా దరఖాస్తులు దాదాపుగా ఇప్పటికీ 250 పైగా గాంధీ భవన్ కు దరఖాస్తులు అయితే అందాయి. శుభన్ రైట్, థ్యాంక్ యూ.